విద్యార్థులందరికీ శుభోదయం అమ్మా. వెరీ గుడ్. చాలా చక్కగా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు కొత్త అంశం నేర్చుకోవడం కోసం. ఈరోజు మనం మరొక కొత్త అంశం మేలి మలుపు అనేటటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. ఈ పాఠాన్ని దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించారమ్మా. చాలా గొప్ప పాఠం మేలి మలుపు. ఎందు నిమిత్తం ఈ పాఠాన్ని మనకి ఇచ్చారంటే, జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటనైనా సంతోషకరమైన సంఘటనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలని గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం ఎందు నిమిత్తం ఇచ్చారు అర్థమైంది కదా. ఎప్పుడు ఏ బాధలు వచ్చినా ఏ ఒడిదుడుకులు వచ్చినా నిరసించిపోవద్దు, ఓటమిని అంగీకరించవద్దు, ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి మీకు అర్థమయ్యే రీతిలో ఈ పాఠాన్ని ఇచ్చారు. అయితే ముందుగా మనం ఈ పాఠానికి సంబంధించి చదవండి ఆలోచించి చెప్పండిలో ఒక చిన్న గేమ్ లాంటిది ఇచ్చారు. అంటే మంచి వర్డ్స్ అమ్మా అవి, చక్కగా మీరు అర్థం చేసుకుంటే జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈజీగా అందులోంచి బయటకు వచ్చి మరొక ప్రయత్నం చేసి విజయాన్ని సాధిస్తారని ఆశతో ఇంత గొప్ప పదాలను అయితే మనకి ఇచ్చారు. ఈ పదాలని మనకు తెలిసిన రీతిలో చిన్న పాటలా పాడుకుందాము. నేను పాడుతాను, నన్ను ఫాలో అవ్వండి, ఓకేనా? ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, నిరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, ఉంది నెత్తురుంది సత్తు ఉంది అంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయంబు సారదౌనురా. ఎప్పుడు జస్ట్ ఒక్కసారి మీకు నేను చెప్పాను అంతే. ఇప్పుడే చెప్పాను, వెంటనే చక్కగా మీరు ఓన్గా పాడేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా పాడారు. మరి ఈ పదాల యొక్క అర్థాలు మీకు అర్థమైనాయి కదా.
మరి ఎప్పుడు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా మీకు ఓటమి ఎదురైతే ఇంకా అయిపోయింది నా జీవితం, నేను ఇంకా ఈ ప్రయత్నం చేయనని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఒకసారి ఓటమి పాలయ్యమనుకోండి, అందులోంచి కొంత లెసన్ నేర్చుకొని మరొకసారి ఇంకా గట్టిగా ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తామా లేదా? సాధిస్తామా? సాధిస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఓటమి పాలైతే దిగులుతో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమన్నా సిగ్గుతో ఎప్పుడు మీరు ఓటమిని అంగీకరించొద్దు. ఇంకొక ప్రయత్నం చేద్దాం. చేద్దామా? మరి చేద్దామా? చాలా 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 గొప్ప పదాలు ఉన్నాయి కదమ్మా ఈ గేయంలో. నిజంగా చాలా బాగా పాడారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మరొకసారి నా శుభాశీస్సులు అందిస్తున్నాను. ఇప్పుడు మనం పాటల్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా పిల్లలు? సరే.